హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూబో తెలుగు టెక్ ఫ్రెండ్స్ కేక్ చేంజ్ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ పర్పస్ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ స్టాటస్ని ఎనబుల్ చేసుకున్నాం అయితే గూగుల్ అథెంటికేటర్ యాప్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత టూ ఎఫ్ఏ సిక్స్ డిజిట్ కోడ్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే చాలామంది బై మిస్టేక్ గూగుల్ అథెంటికేటర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసినట్లయితే ఏ విధంగా సెట్ చేసుకోవాలి అలాగే థర్టీ టూ డిజిట్ సెక్యూరిటీ కీని మర్చిపోతామనుకునే వాళ్ళు టూ ఏఫ్ఏని ఎలా డిసబుల్ చేసుకోవాలి అదేవిధంగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ థర్టీ టూ డిజిట్ కోడ్ని మర్చిపోతే ఏ విధంగా రిక్వైర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్లోని వీడియోస్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టూ ఏఫ్ఏ థర్టీ టూ డిజిట్ కీని మర్చిపోతే కేక్ చేంజ్లోకి వెళ్ళేసి కాంటాక్ట్ అజ్ ఆప్షన్ ద్వారా వాళ్ళకైతే కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది నేను ఈ ఆప్షన్ ద్వారా కాంటాక్ట్ అయ్యా కానీ రిప్లై అయితే ఏమి రాలేదు తర్వాత నేను కిబో కస్టమర్ కేర్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ చేస్తే వాళ్ళు మీ అప్లైన్ వాళ్ళని అడగండి అనేసి వాళ్ళైతే రిప్లై ఇచ్చారు సో ఫ్రెండ్స్ థర్టీ టూ డిజిట్ సెక్యూరిటీ కోడ్ని మర్చిపోతాం అనుకునే వాళ్ళు ఒక టూ త్రీ పేపర్స్లో అయితే మీ థర్టీ టూ డిజిట్ కోడ్ని అయితే రాసి పెట్టుకోండి లేదా మీ యొక్క టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ స్టాటస్ని డిసబుల్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ థర్టీ టూ డిజిట్ సెక్యూరిటీ కీని రికవరీ చేసుకోగలం కానీ చాలా లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఇన్ని ప్రాసెస్ అంటే కాంటాక్ట్ అవ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు మనకు రిప్లై ఇవ్వాలి మనం వీడియో చేసి పెట్టాలా లేదంటే మన ఆధార్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలా ఇలాంటి ప్రాసెస్ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ ఎందుకు తలనొప్పి అనుకుంటే మీరైతే థర్టీ టూ డిజిట్ సెక్యూరిటీకి అయితే డిసబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యూచర్లో అయితే నేను దీని గురించి థర్టీ టూ డిజిట్ సెక్యూరిటీ కీని మర్చిపోతే ఏ విధంగా రికవర్ చేసుకోవాలనే దాని గురించి అయితే వీడియో నేను తప్పకుండా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్లోని గూగుల్ అతంటి యాప్ని బై మిస్టేక్గా మనం అన్ఇన్స్టాల్ చేసినట్లయితే ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి అని దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే నేను నా యొక్క గూగుల్ అతంటి యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేస్తున్నాను ఓకే అన్ఇన్స్టాల్ చేసేసాను ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి గూగుల్ అథెంటికేటర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను గూగుల్ అథెంటికేటర్ ఇప్పుడు నా గూగుల్ అథెంటికేటర్ యాప్ని ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను మీకు ఓపెన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ఎస్ సెటప్కి కి రెండో ఆప్షన్ ఎంటర్ఎస్ సెటప్కి కి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇదైతే రికార్డ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇలా ఎంటర్ అయ్యే సెటప్కి ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఆప్షన్ దగ్గర మీరు మీ ఇష్టం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు కే చేంజ్ అంటే కే ఎక్స్చేంజ్ ఇచ్చుకోవచ్చు లేదా మీ పేరైనా ఇచ్చుకోవచ్చు సెకండ్ ఆప్షన్ దగ్గర మీరు మీ యొక్క థర్టీ టూ డిజిట్ కోడ్ ఉంది కదా దాన్ని అయితే కాపీ చేసి ఇందులో తెచ్చి పేస్ట్ చేయాలి పేస్ట్ పేస్ట్ చేసిన తర్వాత దాని కింద ఆప్షన్కి వచ్చి టైం బేస్డ్ అని ఉంటుంది దానికి ఎటువంటి చేంజెస్ చేయకూడదు యాడ్ క్లిక్ చేస్తే ఇదైతే యాడ్ అయిపోతుంది యాడ్ అయ్యేసి మీకు అయితే సిక్స్ డిజిట్ కోడ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కేక్ చేంజ్లోకి వెళ్ళేసి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క జీమెయిల్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ని ఇచ్చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది సిక్స్ డిజిట్ టూ ఎఫీ అని వస్తుంది సో ఇప్పుడు మనమైతే సెర్చ్ చేసుకున్న గూగుల్ అతనికి సిక్స్ డిజిట్ కోడ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ బ్లూ కలర్లో ఉన్నప్పుడే దాన్ని అయితే దాని సిక్స్ డిజిట్ కోడ్ మీద ప్రెస్ చేసి ఉంటే మనకైతే కాపీ అవుతుంది అలా కాపీ అయిన దాన్ని దీంట్లోకి వచ్చి మనమైతే లాంగ్ ప్రెస్ చేసి ఉంటే పైన పేస్ట్ ఆప్షన్ వస్తుంది పేస్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నాదైతే లాగిన్ అయిపోయింది మీ యొక్క గూగుల్ అథెంటికేటర్ యాప్ అన్నిస్టాల్ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ స్టేటస్ డిసబుల్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఈ సెక్యూరిటీ పర్పస్ మాకొద్దు ఆ ఫోన్ ఎప్పుడు సెక్యూర్గా ఉంటుంది అనేసి అనుకుంటే మీరైతే దీన్ని డిసబుల్ చేసుకోవచ్చు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ స్టేటస్ డిసబుల్ చేసుకోవాలంటే కేఎక్ లోకి వెళ్ళేసి పైన కనిపిస్తున్న త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని డిసబుల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం అయితే ఇక్కడ సిక్స్ డిజిట్ టూ ఏఫ్ఏ కోడ్ అయితే ఇవ్వాలి దానికోసం మనం గూగుల్ అతని కంటర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఏదైతే సిక్స్ డిజిట్ కోడ్ జనరేట్ అవుతూ ఉంటుందో అది బ్లూ కలర్లో నుంచి వైట్ కలర్ రాకుండా ముందే మనమైతే కాపీ చేసుకోవాలి బ్లూ కలర్లో నుంచి వైట్ కలర్లోకి సర్కిల్ లాస్తూ ఉంటుంది ఆ సర్కిల్ క్లియర్ అవ్వకుండా ముందే మనమైతే దాన్ని కాపీ చేసుకొని మనమైతే ఇక్కడ తీసుకొచ్చి సిక్స్ డిజిట్ కోడ్ దగ్గర లాంగ్ ప్రెస్ చేసి ఉంటే పేస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది దాన్ని పేస్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే సిక్స్ డిజిట్ కోడ్ అయితే పేస్ట్ అయిపోతుంది తర్వాత డిసబుల్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీ యొక్క టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ స్టేటస్ అయితే డిసబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ వన్స్ డిసబుల్ చేసిన తర్వాత మీ యొక్క టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ థర్టీ టూ డిజిట్ కోడ్ అయితే చేంజ్ అయిపోతుంది ఇంతకుముందు ఉన్న థర్టీ టూ డిజిట్ కోడ్ అయితే ఉండదు మారిపోతుంది వేరే టూ ఎఫ్ఏ థర్టీ టూ డిజిట్ కోడ్ అయితే వస్తుంది అలాగే చాలామంది కేఎక్చేంజ్లో ఏప్రిల్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ మధ్యలో బై చేసిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కాయిన్స్ ఇస్తామనేసి న్యూస్ పేపర్లో అయితే వేశారు అయితే న్యూస్ పేపర్లో చూసి నేనైతే బై చేశాను కానీ ఎటువంటి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కాయిన్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కాయిన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మన వాళ్ళకైతే అందరికి తెలుస్తుంది అలాగే చాలామంది అయితే కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మిస్టేక్ చేసామంటున్నారు వాళ్ళకైతే ఒక ఛాన్స్ మళ్ళీ ఇస్తారు వెయిట్ చేయండి అలాగే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు మా కేక్ చేంజ్లో అయితే చూపించట్లేదు కీబోర్డ్ సైట్లో అయితే కట్ అయిపోయిందనేది చాలామంది అంటున్నారు మీరు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు మాన్యువల్గా అయితే చెక్ చేస్తారు ఈ అకౌంట్ ఇతనిదే కాదనేసి వాళ్ళైతే మాన్యువల్గా చెక్ చేసి చెక్ చేసిన తర్వాత అయితే వాళ్ళు మన కే లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు కాయిన్స్ కే లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని వాళ్ళు వెయిట్ చేయండి కీబోర్డ్ సుప్రీం వీడియో చేస్తామన్నారు మిస్టేక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ చాలా లేట్గా ఇవ్వచ్చు ఈ మంత్ థర్టీ వరకు అయితే మనకు డైలీ యాడ్స్ అయితే వస్తాయి థర్టీ వరకు చూసిన తర్వాత అయితే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి కంగారేమి లేదు మెల్లిగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్యూచర్లో ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్